హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు టిప్స్ ఏంటంటే మనము బత్తాయి పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటే బత్తాయి పళ్ళు అంటే ఆరెంజెస్ అవి తీసుకోవడం వల్ల కలిగేటటువంటి ఉపయోగాల గురించి చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క పండును తీసుకోవాలి అందులో ముఖ్యంగా బత్తాయిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది సెకండ్ వన్ ఏంటంటే మనకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది ఎవరికైతే రక్తం తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకు రక్తం అనేది ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే చిగుళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఈ బత్తాయి రసాన్ని గాని లేదా ఆరెంజ్ జ్యూస్ ను గాని తాగినట్లయితే ఈ చిగుళ్ళ నొప్పులు అనేటివి తగ్గిపోతాయి నెక్స్ట్ ఫోర్త్ వన్ గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎవరికైనా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి అలాంటి టైంలో ఈ బత్తాయి రసం తాగినట్లయితే అది తగ్గుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ గర్భిణీ స్త్రీలకు ఈ బత్తాయి రసాన్ని పొద్దున సాయంత్రం రెండు గ్లాసులు తాగించినట్లయితే వాళ్ళకు హెల్త్కి చాలా మంచిది లోపల ఉన్న బేబీ కూడా బాగా ఉంటుంది మరియు ఉమ్మనీరు కూడా బాగా వస్తుంది నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈ బత్తాయి రసం ఆరోగ్యానికే కాదు మొహానికి కూడా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ బత్తాయి రసం తాగేసిన తర్వాత తొక్కలు మిగులుతాయి కదా ఆ తొక్కలంతా కూడా మనము ఎండలో ఎండబెట్టుకొని అవి ఎండిన తర్వాత వాటిని గనక పొడి చేసుకొని ఆ వచ్చినటువంటి పొడిని గనక ఫేస్ ప్యాక్ లాగా వాడినట్లయితే మొహానికి చాలా మేలు చేస్తుంది ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే ఇది చాలా మంచి ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్